చేస్తే ఇంతంత ఫీజులు వసూలు చేస్తుంటే గవర్నమెంట్ ఎందుకని చేత కాకుండా కూర్చున్నది? గవర్నమెంట్ ఎందుకు చేత కాకుండా కూర్చున్నది? ఎక్కడైనా ఇక్కడైనా ఎందుకు చేత కాకుండా కూర్చుంది? ఎవరి కోసం చేత కాకుండా కూర్చుంది అనేది మనందరికి తెలుసు. చెప్పండి ఓపెన్ గానే. ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలనుకుంటే పెద్ద సమస్యనా అండి? ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఈ చిన్న సంస్థలు ఇవి, ఇది చిన్న సంస్థలు ఏంటి సార్? 7,14,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. కంపేర్ చేస్తే గవర్నమెంట్ ముందు ఏ వ్యవస్థ అయినా వెరీ స్మాల్ కదండి. అంతే కదా అధికారం? అధికారం ముందు ఎంత పెద్దోడైనా కానీ నథింగ్ కదా. అట్లా కంపేర్ చేసి మాట్లాడితే మనము. సో కట్టడి చేయాలనుకుంటే సిస్టమేటిక్గా ఓ కామన్ మ్యాన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థులు కలగాలి అంటే ఏ విద్యా సంస్థ అయినా పిల్లోనికి అన్ని రకాలైనటువంటి అన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ ఎడ్యుకేషన్గా మనం అందరం ఫీల్ అవుతాం కాబట్టి ఒక తల్లిదండ్రులుగా అది ప్రభుత్వం కృతనిశ్చయంతో ఆలోచన చేసి అందించాలని తపన గవర్నమెంట్లో ఉంటే అన్ని కట్టడి చేయొచ్చు ఎక్కడైనా కానీ. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు. అది చేయకుండా నేను కొట్టినట్టు చేస్తా మీరు ఏడిచినట్టు చేయండి అనేది కాకుండా దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఇచ్చినటువంటి జీవోలు అమలు అయ్యే విధంగా అధికారులను ఆదేశిస్తే ఎందుకు చేయరండి? ఎందుకు చేయరు ఒకసారి చెప్పండి. సరే ఇంకొక ప్రశ్న, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పరిస్థితి ఏమైనా మారిందా ఇక్కడ తెలంగాణలో? ఏమైనా తెలంగాణలో మారినట్టు మాకు అనిపించట్లేదు. ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ ఫాస్ట్ 26 ఇయర్స్. ఎందుకనంటే బంగారు తెలంగాణ అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థలు మా పెద్ద సారు కృష్ణనది దాటేంత వరకు తరిమి కొడతా అని చెప్పింది. అవును, కానీ ఏమైంది సార్ అంటే ఔటర్ రింగ్ రోడ్ బయటికి పోయినాయి కార్పొరేట్ విద్యా సంస్థలు, బస్టు లోపల ఉండే ఇప్పుడు బయటికి పోయినాయి. అంటే కృష్ణ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చాలా దూరం ఉంటది కానీ ఔటర్ రింగ్ రోడ్ బయటికి పోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క పేరు మీద ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలన్నీ ఇందాక మీరు మాట్లాడుతూ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే టేక్ ఓవర్ చేసి అన్నారు చూడండి, నడపలేక అప్పలూపులో కుమ్మిపోయి స్కాలర్షిప్లు రాక పుస్తకొట్టులు గిరివెట్టి నడపలేని పరిస్థితిలో గత్యంతరం లేక వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు కోకొల్లదు మా విద్యా సంస్థలు. అలాంటి సందర్భంలో వాళ్ళ దగ్గరనే మేము క్లర్కులుగా పనిచేయడం, లెక్చరర్లుగా పనిచేయడం, అలాంటిది ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేపించుకొని వాళ్ళ దగ్గర పనిచేయించుకొని వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మొన్న 2,500 మందిని టర్మినేట్ చేశారు. ఎలాంటి జీతాలు లేకుండా, ఇలాంటి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు. అన్నమా రామచంద్ర అంటే నువ్వు బయటికో బిడ్డ అని తరిమి కొట్టిండ్రు పోలీసులను పెట్టి. ఎస్పెషలీ కోవిడ్లో, సిక్స్ మంత్స్ నార్మల్గా ఏంటంటే ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదండి, శాలరీ పే చేయడం పే చేయకపోవడం అన్నది ఏమి ప్రొవిజన్స్ లేవు. అలాంటిది నిర్దాక్షిణ్యంగా ఎస్పెషలీ ఈ కార్పొరేట్ జూనియర్ కాలేజెస్లో ఒక్క రూపాయి పే చేయలేదు. అంటే ఇప్పుడు మనకి మన ఎన్ని లెక్క వేసుకుని 6 లక్షల మంది పిల్లలకి టీచర్ పీపుల్ రేషియో అన్నది ఉన్నది. సో పెద్ద టీచర్లకి ఎక్కువ శాలరీలో కొంతమందికి ఇచ్చినా అది నెగ్లిజిబుల్గా 10% ఉంటారండి. ఇంటర్మీడియట్ కాలేజ్లో మంచి జీతాలు వచ్చేవాళ్ళు 10% మోర్ దెన్ 10%, మిగతా 90% అన్నది కూడా నార్మల్ జీతాలు లేకపోతే బిలో నార్మల్ జీతాలు అందరికీ కూడా. మీరు చెప్తున్న దాంట్లో క్లారిటీ తక్కువ ఉంది, ప్రజలకు బాగా అర్థమయ్యేటువంటి విధంగా చెప్పండి. 100 మంది టీచర్లు ఉన్నారనుకుంటే ఒక కాలేజీలో లక్షల జీతాలు పొందేటువంటి 10 మంది ఉన్నారు, వాళ్ళు కేవలం 10 మంది మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళు చాలా ప్రతిభావంతులై ఉంటారు సహజంగా. అంటే వాటర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన ఏదైనా కావచ్చు. అటువంటి వాళ్ళు కేవలం 10% మంది మాత్రమే ఉంటారు, మిగిలిన 90 మంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో టీచింగ్ అసిస్టెంట్స్ లేదంటే ఎక్స్ట్రా క్లాస్ అవర్స్ వర్క్ హోంవర్క్ చూసుకోవడానికి వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ గా ఉంటారు. వీళ్ళందరూ మిగతా ఉంటారు. అదే విధంగా హాస్టల్లో కూడా ఒక వ్యక్తికి వార్డెన్ లేదా మెయిన్ పర్సన్ కి జీతం ఉంటారు తప్ప మిగతా కింద ఉన్న పిల్లల స్టాఫ్ అందరికి సబ్ స్టాఫ్ అందరికి నార్మల్ జీతాలే 10,000-15,000 మించి ఉండదండి. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే అండ్ మ్యాక్సిమం ఇంటర్మీడియట్ కాలేజెస్లో అంటే యూజువలీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా బీఈడీ అనేది కొంచెం మ్యాండేటరీగా ఉండాలండి. బ్యాచులర్ టీచింగ్ లైన్ టీచింగ్ లైన్ కాదు టీచింగ్
టీచర్ ట్రైనింగ్ కోర్స్ టీచింగ్ లైన్ లో ఉండే వాళ్ళకి బిఏ కోర్స్ ఉండాలి కోర్స్ ఉండాలి ఎస్పెషల్లీ ఎందుకంటే పిల్లలు డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వస్తారు డిఫరెంట్ మెథడాలజీ డిఫరెంట్ స్కిల్ సెట్స్ తో వస్తారు అండ్ డిఫరెంట్ లెర్నింగ్ కెపాసిటీస్తో వస్తారు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్పెషలీ కార్పొరేట్ జూనియర్ నారాయణ చైతన్యలో ఏం చేస్తున్నారంటే అండి రెండు మేజర్గా అంటే నాకు నేను అడ్మిషన్ కమిటీ మెంబర్ కింద పనిచేశాను 5 ఏళ్ళు స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో బట్ ఇంటర్మీడియట్ గురించి కూడా నాకు ఐడియా ఉన్నది ఇప్పుడు డే స్కాలర్స్ మీరు ఇందాక అడిగారు డే స్కాలర్స్ 10-20% 30% ఉంటారు బ్యాలెన్స్ 60% హాస్టల్లోనే ఉంటారు చాలామంది పిల్లలు డే స్కాలర్స్ కిందనే ప్రిఫర్ చేస్తారు తల్లిదండ్రులకి ఒకటి ఫీజు రెండు ఏంటంటే వాళ్ళు ఇంట్లోంచి వెళ్తే పిల్లలు కన్వీనియంట్ కదా వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి మంచి చెడు చూసుకోవచ్చు కానీ డే స్కాలర్ పిల్లలు ఒక 10 మినిట్స్ లేట్ వస్తే రోజంతా బయట నుంచో పెట్టి పేరెంట్స్ రమ్మన్నాం ఒకటి రెండోది డే వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీ డే టెస్ట్లు ఉంటాయి ఎవ్రీ వీక్ 3-4 టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లో డే స్కాలర్ పిల్లలకి తక్కువ మార్కులు ఇవ్వడం తక్కువ మార్కులు వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్లో పేరెంట్ టీచర్ మీటింగ్లో మీ పిల్లోడు లేట్గా వస్తున్నాడు లేదా మీ పిల్లోడు తక్కువ మార్క్స్ వస్తున్నాడు అని ఈ డే స్కాలర్ పిల్లల్ని కూడా పుష్ చేసి కన్వర్ట్ చేసి హాస్టల్కి పంపించేస్తున్నారు అందుకుని మీరు సర్ప్రైజింగ్లీ 60-70% మంది హాస్టల్లో ఉండడం ఏంటి ఇంటర్మీడియట్ అంటే స్కూల్లో ఉన్న పిల్లలు లేదా డిగ్రీ చదివే పిల్లలు అందరూ కూడా ఇంటి నుంచి వెళ్తున్నారు సర్ప్రైజింగ్లీ మళ్ళీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు మెడిసిన్ కూడా అక్కడ ఇంత పర్సంటేజ్ ఉండదండి మ్యాండేటరీగా మెడికల్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో 30% హాస్టల్ కెపాసిటీ ఉంటే సరిపోతుంది 40% రూల్ ప్రకారంగా మీతో లేదా ఇంటి నుంచి వస్తారు లేకపోతే వాళ్ళ చుట్టాలు ఇంటి నుంచి వస్తారు సర్ప్రైజ్ ఉట్టి కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గర ఉండొచ్చు అంటే 60-70% హాస్టల్లో ఉంటున్నారంటే ఆలోచన